హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజు మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఘటనలు ముందే మరో దారుణం బయటపడింది పోలీస్ కానిస్టేబుల్ మో వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు పదే పదే అఘాయిత్యం చేయడంతో పాటు నగ్న చిత్రాలు వీడియోలు సేకరించి గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు హైదరాబాద్ మీర్పేట్ ఠాణా పరిధిలో ఘటన జరగ్గా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్లో లో వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం ఘటన పోలీసు వర్గాల్లోనూ దుమ్మారం రేపుతోంది హైదరాబాద్లోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు దంపతులు వివాహిత ఇంటి సమీపంలో ఉండేవారు బాధితురాలు కానిస్టేబుల్ భార్య ఇద్దరూ స్నేహంగా ఉండేవారు ఈ నేపథ్యంలో చనువుగా ఉండే కానిస్టేబుల్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు అతన్ని తిరస్కరించడంతో మానసికంగా శారీరకంగా వేధించటం మొదలుపెట్టాడు రోజులు గడిచినా పద్ధతి మారకపోవడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు అయినా వేధింపులు మాత్రం ఆపకపోగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లు వివాహితపై కక్ష కట్టాడు బాధితురాలి చిరునామా ఫోన్ నంబర్ తెలుసుకుని భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు తరచూ ఇంటికెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేవాడు ఆమె ఫోటోలు వీడియోలు సేకరించి బెదిరింపులకు దిగేవాడు ఈ నెల పద్నాలుగున మరోసారి బాధితురాలి ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు మరోసారి అత్యాచారానికి యత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఈ రకంగా వ్యవహరిస్తుండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారు అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు